మహాయోధుడు, మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుకలను నిజామాబాద్ జిల్లాలో హిందూ వాహిని సభ్యులు ఘనంగా నిర్వహించారు. నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద గల శివాజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఛత్రపతి శివాజీ హిందూ ధర్మం కోసం ఎంతో కృషి చేశారని, తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హిందూ దేశవ్యాప్తికి ఎంతో తోడ్పడ్డారని అన్నారు. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని, దేశంలో ఉండాలంటే ప్రతి ఒక్కరూ వందే మాత్రం పాడాల్సిందేనని హిందూ వాహిని సభ్యులు కోరారు. 1988 శివాజీ జయంతిని పురస్కరించుకుంటూ హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ దేశంలో ఉండాలంటే ప్రతి ఒక్కరు వందే మాత్రం పాడాల్సిందే. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది. కాబట్టి అందరూ శివాజీ స్ఫూర్తిని తీసుకుంటూ యువత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ హిందూ వాహిని హిందూ శాఖ నుంచి కోరుకుంటుంది.